మన అనుదిన ఆహారం కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము శాంతి వెలువడినప్పుడు ఆయనకు ఇష్టులైనటువంటి వారికి సమాధానం కలుగునుగాక. లూకాసువార్త 2:14 1914 సైనికులు దాగి ఉన్నటువంటి స్థావరాలలో నుండి పాటల యొక్క ధ్వని తేలుచూ ప్రవహించినది. సైలెంట్ నైట్, ప్రశాంతమైన రాత్రి అనే క్రిస్మస్ పాట క్యారల్ మొదట జర్మనీ భాషలోను తర్వాత ఆంగ్ల భాషలోను మారుమ్రోగినది. దీనికి ముందు రోజు ఒకరిని ఒకరు తుపాకులతో కాల్చుకొనిచున్నటువంటి సైనికులు తమ ఆయుధములను విసర్జించి వారి స్థావరాలలో నుండి కరచాలనము చేయుటకు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నటకు, వారి మధ్య ఉన్నటువంటి ఎవరికీ చెందనటువంటి స్థలంలోనికి వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొనుచు ఒకరికి ఒకరు స్వేచ్ఛాపూర్వకంగా ఇష్టపూర్వకంగా తమకు కేటాయింపబడినటువంటి వస్తువులలో నుండి, రేషన్లో నుండి బహుమతులు అందజేసుకున్నారు. సైనికులు ఒకరితో ఒకరు సంభాషణ చేసుకొనుచు, ఆహ్లాదంగా సంతోషించచ్చు, కలిసి క్రీడలు, కర్రబంతాట అంటే సాకర్ మ్యాచ్ నిర్వహించుకొనుచు ఉండగా సంధి మరుసటి దినం వరకు కొనసాగినది. 1914 మొదటి ప్రపంచ యుద్ధం జరుగుచుండగా పడమటిని ఉన్నటువంటి సైన్య సమూహమందు, వెస్ట్రన్ ఫ్రంట్ నందు ఏర్పడినటువంటి ఈ క్రిస్మస్ సంధి అనేక సంవత్సరములకు పూర్వం మొదటి క్రిస్మస్ నందు దూతలు ప్రకటించినటువంటి సమాధానం యొక్క స్వల్ప దృశ్యాన్ని ప్రతిబింబించినది. భయకంపితులైనటువంటి కాపరులను ఆదరణకరమైనటువంటి మాటలతో ధైర్యపరచుచు దేవుని దూత వారితో ఇట్లా, నేను ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకాసువార్త 2:10-11. తర్వాత అసంఖ్యాకమైనటువంటి వేల దూతలు ప్రత్యక్షమై దేవుని స్తుతించుచు సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైనటువంటి వారికి భూమి మీద సమాధానమును కలుగునుగాక అని ప్రకటించారు. 13-14. యేసుక్రీస్తు మన పాపముల నుండి మనలను రక్షించు సమాధానాధిపతి. యెషయా గ్రంథము 9:6. సిలువలో ఆయన త్యాగం ద్వారా ఆయన క్షమాపణను మరియు ఆయన యందు విశ్వాసముంచినటువంటి వారందరికీ దేవునితో సమాధానమును యేసు అనుగ్రహించారు. రచయిత జేమ్స్ బ్యాంక్స్, ప్రతిబింబించండి మరియు ప్రార్థించండి. యేసు అనుగ్రహించు శాంతిని మీరు అనుభవించారా? క్రియారూపకమైన ఏ మార్గంలో ఆయన శాంతిని మీరు ఇతరులతో పంచుకొనగలరు? సమాధానములకు అధిపతివైనటువంటి దేవా, నా హృదయమును నేడు నీవు పరిపాలించు. ఈ లోకం నా యద్ద నుండి తీసివేయలేనటువంటి పరిపూర్ణమైనటువంటి శాంతిని బట్టి నిన్ను స్తుతించుచు ఉన్నాను. ఈ స్వార్థ వర్తమానము అవర్ డైలీ బ్రెడ్ నుండి అనువదించబడినది.
డిసెంబర్ 24వ తేదీ 2020 కృతజ్ఞతలు.